ఈ రోజు నేను మీకు బేబీ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఈ డ్రెస్ 3 to 9 months బేబీకి సరిపోతుంది. ఇది ఈ ఫ్రాక్కి నేను మిగిలిపోయిన స్క్రాప్ క్లాత్ తోటి ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఇది నేను ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్ చేశాను, అందులోంచి మిగిలిపోయిన ఫ్యాబ్రిక్ అన్నమాట. సో ఆ బ్లౌజ్లో నాకు మిగిలిన ఫ్యాబ్రిక్ ఇది. ఈ మిగిలిపోయిన ఫ్యాబ్రిక్ని ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్, తర్వాత ఇట్లా మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ లెంత్ నేను 6 inches వెడల్పు ఇలాగ మనం కొలుచుకోవాలి. 6 inches వెడల్పు అండ్ 6 inches హైట్, ఇలా 4 folds ఉంది చూడండి. సో ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కోసం ఇట్లా మనము కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్కి 4.5ని మనం మార్క్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ విత్ వచ్చేసి ఇలాగ 2.5కి మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇలాగ ఆర్మ్ హోల్ డౌన్కి 4.5కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేసుకుందాము. ఇలాగ 2.5 inches మార్క్ చేసుకుందాం. ఇంకా బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 1.5 inches ఇలాగ మార్క్ చేసుకొని షేప్ మనం డ్రా చేసుకోవాలి, నెక్ షేప్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ షోల్డర్ కర్వ్ని కూడా ఇలాగ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా, సో ఇప్పుడు ఫస్ట్ నేను బ్యాక్ మార్కింగ్ని కట్ చేయాలి. ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్ని కట్ చేయాలి, తర్వాత బ్యాక్ మార్కింగ్స్ని కట్ చేసుకున్నాక బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టి తర్వాత మనము ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ 1.5 inches ఇలాగ డీప్ కర్వ్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇంకా నెక్ కూడా మనం కట్ చేసుకోవాలన్నమాట. సో ఇలాగ మనము బాడీ పార్ట్ని కట్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ శారీలో వచ్చిందన్నమాట. శారీ బ్లౌజ్ సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది, సో వేరే కాంట్రాస్ట్ బ్లౌజ్ని స్టిచ్ చేసుకున్నారు. సో ఈ ఎక్స్ట్రా వచ్చిన ఈ ఫ్యాబ్రిక్ని, ఇది జస్ట్ 1/2 meter ఉందన్నమాట, 1/2 meter లెంత్ ఉంది. సో దీన్ని ఇలాగా ఫోల్డ్ చేసి కింద బాటమ్ పార్ట్ కోసం నేను యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇట్లా 18 inches హైట్ మార్క్ చేసుకోవాలి. మీరు ఎంత హైట్ కావాలో అంత తీసుకోండి. సో నేను ఇక్కడ 18 inches మార్క్ చేస్తున్నాను. చూడండి వెడల్పు మనకు 1/2 meter ఉంది, 20 inches ఉందన్నమాట. సో ఇలాగ ఈ మార్క్ చేసుకున్న 18 inches మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ మన లైన్ డ్రా చేసుకోవాలి. ఇలాగ స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము. మీకు ఒకవేళ లెంత్ ఎక్కువ అయింది అనుకుంటే చిన్నగా పట్టి కూడా పెట్టుకోవచ్చు నీస్ దగ్గర. ఇలాగ కట్ చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు సేమ్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలా కట్ చేసుకున్నామో అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా టాప్ అండ్ బాటమ్ పార్ట్కి. సేమ్ లైనింగ్ని ఇలా కట్ చేసుకోవాలి. సో బాటమ్ పార్ట్కి 1 inch మనకి లైనింగ్ లెంత్ తక్కువ పర్వాలేదు. సో ఇలాగ కట్ చేసుకున్నాను అన్నమాట. ఫస్ట్ నేను నాట్స్ కోసం బయాస్ ఫ్యాబ్రిక్ని తీసుకొని నాట్స్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇలాగ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వైపు మనం లైనింగ్ని ప్లేస్ చేసుకోవాలి. ఇలాగ లైనింగ్ని ప్లేస్ చేసుకొని ఈ షోల్డర్ దగ్గర లోపల వైపు ఇలాగ మనం నాట్స్ని పెట్టుకోవాలి. ఈ డోరీస్ని పెట్టుకొని ఇలాగ స్టిచ్ చేసేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ మీద మనము డోరీస్ని ప్లేస్ చేసుకోవాలన్నమాట షోల్డర్ దగ్గర. సో ఇలాగ ఆర్మ్ హోల్ రౌండ్ షోల్డర్ నెక్ లైన్ని కూడా ఇలాగ ఈ డోరీని ఇక్కడ ఇట్లా ప్లేస్ చేసి దాని మీద స్టిచ్ వేసుకుంటూ రావాలి.
ఇలాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఎక్కడైతే స్టిచ్చెస్ వేసామో అక్కడ ఇలాగా కట్స్ని పెట్టుకోవాలన్నమాట. ఇది సింపుల్ మెథడ్ అండి. మనం చిన్నపిల్లలకి ఫ్రాక్ స్టిచ్ చేసుకోవడము ఈ సింపుల్ మెథడ్. బటన్స్ జిప్ ఏవి రావు. ఈ మనకి డోరీసే వస్తాయి షోల్డర్స్ మీద. ఈ చిన్నపిల్లలకి వేయడానికి తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో జిప్పు కుచ్చుకోవడం అలాంటివి ఏమి ఉండవు. సో ఈజీగా క్యారీ చేయవచ్చు. ఇప్పుడు ఇలాగా రైట్ సైడ్ వైపుకు తిప్పుకొని ఒకసారి మనము ఐరన్ చేసుకోవాలన్నమాట. సేమ్ ఇలాగే మనము ఫ్రంట్ పార్ట్ని కూడా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. ప్రతి స్టెప్ని నేను ఏది మిస్ చేయకుండా అన్నీ చూపిస్తున్నాను. సో మీకు క్లియర్గా మీకు అర్థం అవడానికి. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కూడా ఇలాగ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ మీద మనం ఇట్లా లైనింగ్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇట్లా ఆమ్ హోల్ బ్యాక్ పార్ట్ ఎలాగైతే స్టిచ్ చేసామో అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ని కూడా స్టిచ్ చేయాలి. సేమ్ మళ్ళీ డోరీ ఇట్లా ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షోల్డర్ మీద కూడా ఇలాగ మనము డోరీని ప్లేస్ చేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కట్స్ పెట్టుకుందాము. ఇలాగ మనం ఎక్కడైతే ఇట్లా స్టిచ్ వేసుకున్నామో అక్కడ అన్నీ ఇట్లా కట్స్ పెట్టుకొని మనం రైట్ సైడ్ వైపుకి తిప్పుకోవాలి. ఇలాగ టూ బాడీ పార్ట్స్ని ఫ్రంట్ బ్యాక్ పార్ట్ని ఇలాగ మనము స్టిచ్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మనము నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఐరన్ చేసుకోవాలన్నమాట. సో ఐరన్ చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ కరెక్ట్గా వస్తుందన్నమాట. ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. మనం జాగ్రత్తగా కుట్టుని మనం కట్ చేయకూడదు. సో ఇలా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోండి. ఈ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. సూపర్ ఎక్సలెంట్ కాంబినేషన్. ఎవర్గ్రీన్ కాంబినేషన్ అన్నమాట. చాలా క్యూట్గా ఉంది. ఈ రెండు కాంబినేషన్ బాగా సెట్ అయినాయి. సో ఇలాగ ఏదైనా షార్ప్ తీసుకొని ఇట్లా మనము రైట్ సైడ్ వైపు తిప్పుకుందాము. ఇలాగ సిజర్ తోటి నేను ఇలాగ షోల్డర్ కార్నర్స్ని ఇట్లా సెట్ చేసుకోవాలి. తర్వాత మనము ఇలాగ ఐరన్తో ప్రెస్ చేసుకుందాం అనమాట. కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, అటువైపు నార్మల్ హీట్ని పెట్టుకొని ఇలాగా చేసుకోవాలి. మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం చాలా తక్కువ హీట్ మీద చేసుకోండి, లేదంటే ఫ్యాబ్రిక్ కాలిపోతుంది. సో ఇలాగ టూ పార్ట్స్ని మనము ఇట్లా ఐరన్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేస్తున్నాను. ఇలాగా అన్ని వైపుల మనం లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలాగా అటాచ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం స్టిచ్ వేసాం కదా షోల్డర్ అండ్ నెక్ లైన్కి, అక్కడ మనము ఎడ్జ్కి స్టిచ్ వేసుకుంటూ రావాలి.
సో ఇలాగ కంప్లీట్ షోల్డర్స్ నెక్ లైన్ ఆర్మ్ హోల్ లైన్ ఇలాగ ఎడ్జ్కి నీట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మ్యాచింగ్ థ్రెడ్ని యూజ్ చేయండి. ఎగ్జాక్ట్ మ్యాచింగ్ స్టిచ్చింగ్ థ్రెడ్ని యూజ్ చేస్తే చాలా నీట్గా కనిపిస్తుంది ఫినిషింగ్. సో ఎప్పుడైనా కొంచెం థ్రెడ్ కలర్ మ్యాచ్ అవ్వలేదంటే యూజ్ చేయకండి. క్లాత్ తీసుకున్నప్పుడే చెక్ చేసుకోండి మ్యాచింగ్ థ్రెడ్ ఉందా లేదా అని. సో మనకు టైం వేస్ట్ అవ్వదు, మళ్ళీ థ్రెడ్ కోసం మళ్ళీ మళ్ళీ షాప్కి వెళ్ళడం అలా ఉండదు. థ్రెడ్స్ ఎప్పుడు ఒకసారి తెచ్చేసుకొని పెట్టుకుంటే కలర్స్ అన్నీ ఉంటాయి. ఇలాగా బాడీ పార్ట్ స్టిచ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇప్పుడు డోరీస్ పెట్టాను కదా, దానికి మనము హ్యాంగింగ్స్ ప్రిపేర్ చేసుకుందాము. సింపుల్ హ్యాంగింగ్స్ అండి, ఇలాగ స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి. ఏదైనా సైజ్ మీ ఇష్టము, 3x3 ఆర్ 4x4, ఇలాగా చిన్నగా స్క్వేర్ షేప్లో ఇట్లా కట్ చేసుకోండి. 4 డోరీస్ ఉన్నాయి కదా, సో 4 డోరీస్కి నేను ఇలా 4 పీసెస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను స్క్వేర్ షేప్లో. ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి రైట్ సైడ్ వైపు పైకి వచ్చింది. సో ఇలాగా ఫోల్డ్ చేసుకున్నాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న డోరీ ఉంది కదా, దాన్ని ఇలాగా ప్లేస్ చేసుకోవాలి. డోరీ వైపుకి వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మీద నుండి ఇలాగా స్టిచ్ వేసుకో, కర్వ్లాగా ఇట్లా స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్నది ఇది కట్ చేయండి. ఇప్పుడు దీన్ని రివర్స్ చేయండి. చాలా ఈజీగా ఈ సింపుల్ డోరీని మనము, ఈ సింపుల్ హ్యాంగింగ్ని మనము స్టిచ్ చేసుకోవచ్చు. ఇలాగే మిగతా 3 వాటికి కూడా మనము ఇట్లనే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా అండి వేస్ట్ పార్ట్కి, ఇక్కడ మనము ఇట్లా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ లెంత్ 3కి పెట్టుకున్నాను. సో ఇలాగ స్ట్రెయిట్ లైన్ ఇట్లా స్టిచ్ చేసుకుందాము. వేస్ట్ పార్ట్ దగ్గర 2 పీసెస్ బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్స్కి ఇలాగే స్టిచ్ వేసుకోవాలి. ఎందుకు అంటే ఇది మనం ఫ్రిల్స్ ఫామ్ చేసుకోవడానికి అన్నమాట, ఫ్రిల్స్ తయారు చేసుకోవడానికి. ఫ్రిల్స్ని మనము ఇలాగ థ్రెడ్తో ఇట్లా మెషిన్ మీద స్టిచ్ చేసి ఏదన్నా ఒక పోగు, 2 దారాలు ఉంటాయి కదండి పైన కింద, మనం స్టిచ్ చేసినాక ఏదన్నా ఒకటి పైనదన్నా కిందదన్నా ఒకటే దారాన్ని ఇట్లా పట్టుకొని లాగితే మనకి కుచ్చులు, చిన్న చిన్న కుచ్చులు ఫామ్ అయిపోతాయి. సో మీకు కావాలంటే నార్మల్ ఫ్రిల్స్ కూడా వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇలాగ నేను అన్నీ ఇట్లా ఒక దారం పోగుని లాగి పట్టుకొని ఇట్లా మనము జరుపుతూ ఉండాలన్నమాట. సో ఫ్రిల్స్ మనకి ఫామ్ అయిపోతాయి. 2 పార్ట్స్కి మనం ఇట్లనే చేసుకొని పెట్టుకోవాలి. బాడీ పార్ట్ వేస్ట్ లెంత్కి, ఈ మన బాటమ్ పార్ట్ వేస్ట్ లెంత్కి సరిపోయిందా లేదా ఒకసారి లెంత్ చెక్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఒకసారి బాడీ పార్ట్ లెంత్, వేస్ట్ లెంత్, ఈ బాటమ్ పార్ట్ వేస్ట్ లెంత్ ఒకసారి ఇట్లా చెక్ చేసుకొని లెంత్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ అయితే ఒకసారి చూసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకొని అటాచ్ చేసుకుందాము.
ఇలాగా సెట్ చేసుకున్నాక మనము ఇప్పుడు ఈ బాటమ్ పార్ట్ రైట్ సైడ్ వైపు ఇలాగా బాడీ పార్ట్ని పెట్టుకోవాలి. బాడీ పార్ట్ రాంగ్ సైడ్ పైకి రావాలన్నమాట. సో ఇలాగా మనము స్టిచ్ వేసుకోవాలి. ఇలాగా స్టిచ్ వేసుకొని అటాచ్ చేసేసుకోవాలి. రెండు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ ఇలాగే మనము స్టిచ్ చేసుకోవాలి. సో ఇలాగా అటాచ్ చేసేసుకోవాలన్నమాట. మరొక పార్ట్ని కూడా ఇట్లనే అటాచ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకుందాము. ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాక ఇలా మీదకి వెళ్ళి మనము లైనింగ్ ఫ్యాబ్రిక్ని చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ ఇట్లా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలాగా రాంగ్ సైడ్ వైపు స్టిచ్ చేస్తున్నాను. మనం ఫస్ట్ డ్రెస్ని ఫోల్డ్ చేసుకొని ఇట్లా మీదకి వెళ్ళి ఇట్లా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని మనం లెంత్ చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో చూడండి, ఫ్రంట్ ఇలా వచ్చింది. లైనింగ్ ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా ఫినిషింగ్ వచ్చిందన్నమాట. ఇప్పుడు ఈ చంక భాగం నుండి ఇలా కిందికి 3-4 ఇంచులు జస్ట్ ఇట్లా అన్నీ ఫ్యాబ్రిక్స్ కలుపుకొని, మెయిన్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇట్లా కలుపుకొని ఈ సైడ్ మనం ఇట్లా స్టిచ్ చేసుకోవాలన్నమాట. 3-4 ఇంచులు మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా స్టిచ్ చేసుకొని తర్వాత నుంచి మనము ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా ఇలాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా లైనింగ్ ఏమైనా ఉంటే అటు ఇటు కొంచెం ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటే ఇట్లా కట్ చేసుకోవాలి. ఇలాగా మనము లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇట్లా స్టిచ్ చేసుకోవాలి సపరేట్గా. ఇటువైపు కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా స్టిచ్ చేసాం కదా. ఇప్పుడు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎడ్జెస్ని మనము స్టిచ్ చేసుకుందాము. ఇలాగా ఒక 1 ఇంచ్ ఇలాగా 2 టైమ్స్ మనకు ఎక్స్ట్రా ఎంతైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉందో దాన్ని మనము ఇలాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ మనం 1 ఇంచ్ తక్కువ ఉండాలి. మనకు ఎంతైతే ఎక్కువ ఉందో దాన్ని మనం ఫోల్డ్ చేసుకొని ఇట్లా స్టిచ్ చేసుకోండి లోపలికి. ఒకవేళ మనం పట్టి వేసుకున్నట్లయితే కొంచెం లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా కొద్దిగా ఎక్కువ పెట్టుకొని తర్వాత మనం పట్టి ఇప్పేసినప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా మనము ఎక్స్ట్రా కుట్టేసుకొని పెట్టుకుంటే తర్వాత లైనింగ్ కూడా కిందికి మనం కుట్లు ఇప్పుకోవచ్చు అన్నమాట. సో ఇదండి, ఇలాగ డ్రెస్ రెడీ అయిపోయింది. చాలా తక్కువ టైంలోనే మనం ఇది స్టిచ్ చేయొచ్చు. సో ఇలాగ స్టిచ్ చేసుకోండి.
సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.